గారికి కే పాల్ గారి సింబల్ పార్టీ సింబల్ మార్చుకోమని ఏదో లెటర్ రాశారని ఒక టాక్ వచ్చింది. మరి మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అంటే ఒక హెలికాప్టర్కి ఒక ఫ్యాన్కి జనాలకి డిఫరెన్స్ అర్థం అవుదా అని ఆయన వాదన. మీరేమో ఇంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు మీరు చూడండి, మేము ఓన్లీ ఒక కేజపాల్ హెలికాప్టర్ మీదనే మేము కంప్లైంట్ చేసాం, జనసేన గ్లాస్ బుట్ మీద మేము చేయలేదు. లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య సో రాజకీయ పరంగా ఏ పార్టీ మీద ఎలా ఉంటుంది అనుకుంటారు? ఇది రాజకీయ పరంగా చూస్తే అండి, వివేకానంద రెడ్డి గారి హత్య ఖచ్చితంగా ఇది రాజకీయ హత్యనే. సో వైఎస్ఆర్సీపీయే ఆయన్ని ప్రేరేపించింది ఈ మూవీ తీయడానికి, సో దట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు అని ఒక ప్రచారం నడుస్తుంది. సో అది ఎంతవరకు, దాని మీద కమెంట్స్ ఏంటి అసలు? మొట్టమొదటగా అసలు అతను వైఎస్ఆర్సీపీ అభిమానుడా కాదా అనేది పక్కన పెడితే సినిమాలు ఎవరైనా తీసుకోవచ్చు అండి. అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఒక అంటే ఒక నిర్మాతగా ఏ సినిమా అయినా తీసుకోవచ్చు, అది ఆ సెన్సార్ బోర్డు వాళ్ళకి అనుమతి ఉన్నంత వరకు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నది ఒక నిజం. లక్ష్మీస్ ఎన్టీఆర్ పెద్ద ఆయన అదేంటి పాదయాత్ర చేసి సీఎం అయ్యారు, సో అదే సెంటిమెంట్గా ఈయన పాదయాత్ర చేయడం జరుగుతుందా లేదంటే అలా అనుకోవచ్చా జనాలు? అలా కాదా, సెంటిమెంట్ కన్నా కూడా ప్రజల్లో అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచలేదు కాబట్టి